హాయ్ అండి ఒకే వీడియోలో నాలుగు రెసిపీస్ చేయబోతున్నాను చాలా బాగుంటే చివరి వరకు చూసేయండి స్కిప్ చేయకుండా ముందుగా సేమియా కొబ్బరి పాయసం చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఒక లీటర్ పాలు తీసుకొని ఒక కప్పు సేమియా వేసుకున్నాను పాలు ఉడికిన తర్వాత ఇక అలాగే నెయ్యి తీస్ నెయ్యి వేసుకొని గోడంబి వేయించుకోవాలి ఇక పక్కకు తీసిన తర్వాత పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి ఒక గిన్నె తీసుకున్నాను అదే నెయ్యిలోనే వేయించుకోవాలి ఇక సేమియా అయితే ఉడుకుతూ ఉంది కదా ఒక హాఫ్ కప్పు చక్కర వేసుకోవాలి సక్క చక్క షుగర్ ఎక్కువ తినేవాళ్ళైతే కాస్త ఎక్కువగా వేసుకోండి ఇక ఇలాచి పౌడర్ వేసుకోవాలి అలాగే పచ్చి కొబ్బరి వేయించుకున్నాం కదా వేసేసుకోవాలి గోడంబి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి టేస్టీ టేస్టీ సేమియా పాయసం అయితే రెడీ అయిపోయిందండి హెల్దీ బీట్రూట్ రెసిపీ చేయబోతున్నాము చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాల ఆవలజీరకలు వేసేసుకొని ఆనియన్స్ వేసుకొని కాస్త కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత టమాటా ముక్కలు వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని బ్రీ బీట్రూట్ ముక్కలు ముందుగా కట్ చేసుకున్నాం కదా వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి కాసేపు మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకోయిన తర్వాత ఉప్పు కారము పసుపు తగినంత వేసేసుకోవాలి అలాగే ఎండి కొబ్బరి తురం వేసేసుకొని ధనియా పౌడర్ వేసేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బాగా కలుపుకోవాలి అలాగే బీట్రూట్ మగ్గాలి కదా కాస్త నీళ్ళు వేసుకోండి ఒక హాఫ్ కప్పు ఇక మూత మూసేసి ఇక ఒక పది నిమిషాలు అయిన తర్వాత మూత తర్వాత కొత్తిమీర వెల్లుల్లి కచ్చ పచ్చగా దంచుకున్న వేసేసుకోవాలి అలాగే నీళ్ళు కూడా కాస్త వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి బీట్రూట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక టేస్ట్ ఎలా ఉందనేది చూద్దాం టేస్ట్ అయితే అద్దరిపోయిందండి ఇక చిక్కుడు రెసిపీ చేసేద్దాం ముందుగా గోరు చిక్కుడు అన్ని విడిపించుకొని ఇలా పెట్టుకోవాలి కడిగి శుభ్రం చేసుకొని ఇక కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసేసుకోవాలి ఇక గోరు చిక్కుడు వేసేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోయిన తర్వాత కాస్త అలా పైన మూత పెట్టాలి ఒక ఐదు నిమిషాల పాటు అలా మగ్గనివ్వాలి ఇక ఎండు కొబ్బరి మిక్సీ పట్టించుకొని ఇక చూడండి వెల్లుల్లి వేసేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోండి తొందరగా మెదగతాయి కొత్తిమీర వేసేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకొని ఇక మిక్సీ పట్టించుకోవాలి చూడండి ఇలా కచ్చపచ్చగా పచ్చగా మిక్సీ పట్టించుకొని ఇక మూత తీసుకుందాం పది నిమిషాల పాటు బాగా మగ్గిపోయాయి కదా ఇక పేస్ట్ వేసేసుకోవాలి అలాగే మిక్సీ జార్ కడిగిన నీళ్ళు కూడా వేసేసుకోవాలి ఇక ఒకసారి బాగా కలుపుకొని తగినన్ని నీళ్లు పోసేసుకోవాలి ఎక్కువ వేసుకోరాదండి చేదు వస్తుంది ఇక పసుపు వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక మూడు విజిల్ నాలుగు విజయలు వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి గోరు చిక్కుడు పగలితేనే టేస్ట్ బాగుంటుందనమాట ఇక చూడండి ఇక నేనైతే కాంబినేషన్కి జనరేట్ చేశాను సూపర్ టేస్టు ఇక పుదీనా రైస్ చేయబోతున్నామండి ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి అలాగే బిర్యానీ దినుసులు వేసేసుకోవాలి అలాగే గోడంబి పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి ఇక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి తీసుకొని పుదీనా తీసే పుదీనా వేసేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టించుకోవాలి కాస్త నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టించుకొని తొందరగా మెదుగుతుంది పేస్ట్ ఇక చూడండి బాగా మగ్గిపోయాయి కదా ఇక్కడ ఇక పేస్ట్ వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక కాస్త పుదీనా అలా మగ్గిన తర్వాత పుదీనా వేసేసుకొని రైస్ వేసేసుకునడమే రైస్ ఇలా చల్లారిచ్చుకోవాలి చల్లారితే బాగుంటుంది రైస్ పొడి పొడిలాడుతూ ఉండాలి రైస్ పుదీనా రైస్ చాలా అనమాట ఇంకా ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి కలుపుకోయిన తర్వాత చూడండి టేస్ట్ అయితే ఇక అద్దిరిపోయిందనమాట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్